ఏం పేరు? రిపోర్టర్ నేను. నువ్వు ఎందుకు ఎందుకే చేసినావు అవన్నీ? ఏడా ఏడునుండి వేస్తున్నావు అని నేను ఎందుకు మాట్లాడతా? ఎందుకు చేసినావు నువ్వు? ఏడు నుండి వేస్తున్నావు బాబు? అవి ఏడునుండి ఏడునుండి తెస్తున్నావు నువ్వు? ఏడునుండి తెస్తున్నావు? ఎవరు ఎవరు పంపించారు? ఏ సేటు పంపించిండు? మీ అన్న ఎవరు? ఖలీలా? ఖలీల్ ఏడా ఏడ పని చేస్తాడు? ఈసీఎలా? ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నాను? ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నావు? చూపింది ఏ మున్సిపాలిటీకి సంబంధించి? ఏ మున్సిపాలిటీకి సంబంధించి బాబు? ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన అవుతుంది. ఒకటిది ఒకటిది ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నాను? ఏ నుండి తీసుకోబోతున్నావు? అరే పైలే, నువ్వు దొంగవా దొరవా ఏంది? నేనేం బట్ రా, ఇవి ఏ నుండి తీసుకోబోతున్నావు? ఏ కాసేలే కదా, ఆ బిల్ చూపి ఏ నుండి ఏడుంది కరెంటు కరెంట్ బిల్. మేమెందుకు మాట్లాడతాం బాబు? నువ్వెవరు నేనెవరు? మేమెందుకు మాట్లాడతాం? అదే బాబు. ఏ తీసుకురా తమ్ముడు, అది తీసుకురా. కా తమ్ముడు, నువ్వే నుండి తీసుకొచ్చినావు ఇవి? ఏదన్నా ఇది హయాత్ నగర్? హయాత్ నగర్, హయాత్ నగర్. ఏమరా బాబు నువ్వు ఇట్లా అయితే ఎట్లా? పాపం వీళ్ళు ఎవరు దరఖాస్తు చేసుకురు పాపం. ఎల్బీ నగర్? యా ఎల్బీ నగర్, ఎల్బీ నగర్ ఇట్లా వచ్చినాయి. అరే బాబు, ఎల్బీ నగర్ ఈడెందుకు పెట్టినరా బాబు? హయాత్ నగర్ ఫామ్, హయాత్ నగర్ ఫామ్ బాల్ నగర్లో దొరికి కనిపిస్తున్నాయి ఇవి. అంతేనా హయాత్ నగర్ ఫామ్? హయాత్ నగర్ ఫామ్లు బాల్ నగర్లో కనిపిస్తున్నాయి. అడుగు ఆయనకి ఇచ్చేసి పోనీ. ఎవరు ఏ అన్నా? ఏం పేరు? మరి నన్ను ఎందుకు ఆగమంటారు? హయాత్ నగర్ ఫామ్లు ఈడెందుకు కనిపిస్తున్నాయి? ఇది కనిపిస్తే కుక్కడపల్లి కనిపించాలి, ముసపేట కనిపించాలి. అరే దిగ్ వాస కాసగిరిగా ఓ క్యా పోతాం. అదే రేవంత్ రెడ్డి కా స్క్రీన్ కా ఈ పేపర్ రేవంత్ రెడ్డి కాసగిరాకే తుమార్కు బతా దియే బతా. ఏ కా కా ఏ హయాత్ నగర్ కా? ఏ బి హయాత్ నగర్ కా? అరే రే రే, ఏ పాండవల పని చేస్తావు? ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు నువ్వు? అరే నేనేం మాట్రా, ఇక ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు తమ్ముడు? మై బోల్లేక, ఏ కాసే లేక రా. అరే ఇక కాసే లేక తుమార్ నయమాలు. అరే తూ రోడ్ రోడ్కి ఎప్పుడు చల్లరానా? అరే క్యా బాధ కడతా రే భాయ్, మేరే భాయ్ తూ కాసే లేక మీరు మాలు ఉన్నాయి. తూ కాసే లేక? అరే తూ కాసే లేక మున్నా? అరే తో ఓ పూరా హయాత్ నగర్ కా అప్లికేషన్ అయ్యి రే మున్నా. నువ్వు వాడు ఏ నుండి తీసుకొచ్చినో తెలియదంట. ఇప్పుడు పాండప్ప కాపుర కాడ చేస్తానంట. అరే పబ్లిక్ పరిశాన్ అవుతుంది రా బాబు, ఇప్పటికే అందరు ఉనే కాయ ఉనే కాయ కదా బోలో. అరే మేము అందులో కాయకు బాత్ కడతారే బాబు. నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు, మాట్లాడు. నేనేమంటా తమ్మి, నువ్వు ఏ నుండి తీసుకొస్తున్నావు? ఓ ఓ కోన్ సా లొకేషన్ పే పికప్ కియా? తీసుకోవద్దు.
పాండవ పాండవాలే చేస్తానంట. ఇక మీరే చెప్పండి, ఇక మీరు దీనికి అర్థం మరి. పబ్లిక్ పరిశాన్ అవుతారా బాబు? ఇప్పటికే స్కీములు వస్తలేవు, పథకాలు వస్తలేవు. నేనేమంటున్నా, నువ్వు ఏ నుండి వస్తున్నావు? ఏ నుండి పికప్ చేసావు? కైసల్ పూరా ఉల్లు పనారేదే. అరే అమ్మకు ఉల్లు కైకు పనారేదే. చూసా ఈసీఎల్ అంటున్నాడు. వస్తా 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 పర్లే వేరు కరెంట్ మరి ఏంది, ఏం అర్థమైతలే. మరి ఈసీఎల్ అంటుడు, కుగడపల్లి అంటుడు, పాండప్ప అంటుడు, కాపురా అంటుడు. సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా, ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన, బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట, దాదాపు మూసాపేట నుండేమో వస్తుండే ఒక అబ్బాయి. పాపం పేపర్లు అన్ని పడిపోతే, మేము అన్ని చూసినాం, ఏం పేపర్లు పడిపోతాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ. ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు. నాకు తెలియదు అన్నా, ఎక్కడ ఉంటావు అంటే నేను పాండా పనిచేస్తా, కాపురాలు ఉంటా అంటాడు. ఎక్కడి నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు. ఈసీఎల్ నుండి ఏమొస్తున్నా, మరి మూసాపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఏడ పికప్ చేసినామంటే చెప్పాడు, ఏడ పికప్ చేసినామంటే చెప్పాడు. ఇక మనం ఏమర్థం చేసుకోవాలి? మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట దాకలేనా, చెత్తనా, రోడ్డు మీద పాలా, మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా? ఇది అధికారులు ఆ కార్యాలయాలలో ఉండాలి, సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి.